నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో 25% మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఎలినాడు శని నడుస్తున్న కారణం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయాలి. లేనిపోయినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాటుకోగలుగుతారు. మీ ప్రయోజనాలు మీకు వస్తాయి. మీ ఉద్యోగంలో స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. వివాహపరంగా ఏర్పడ్డ ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా ఒక కొలిక్కి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుదురుతుంది. ఏ విషయంలో కూడాను దైవాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దైవ సంబంధమైన కార్యక్రమాలు కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇది భరతఖండం, భారతదేశం. ఇక్కడ చేసినటువంటి కర్మలకే విలువ ఉంటుంది, కానీ వేరే చోట చేసే కర్మలకి విలువ ఉండదు. ఇది వేదంలో చెప్పబడ్డ విషయం, నా సొంత పరిచయం కాదు. వేదం చదువుకున్న వాళ్ళు ఎవరిని అడగండి, వాళ్ళు చెప్తారు. శృంగేరి పీఠాధిపతులను అడగండి, ఆయనేం చెప్తారో వినండి. కంచికామగోడి పీఠాధిపతి గారిని అడగండి, ఆయనేం చెప్తారో వినండి. పూరీపీఠం శంకరాచార్య వారిని అడగండి, వారేం చెప్తారో మీరు వినండి. నా ఒక్కడి మాట నమ్మమని, నేనేదో చెప్పానని దాని గురించి మీరు రకరకాలుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి ఈ భరతఖండంలో చేసేటటువంటి పూజలు, పురస్కారాలకు కానీ కర్మక్రతువులకు కానీ విలువ ఉంటుంది, కానీ మిగిలినటువంటి చోట చేసేటటువంటి వాటికి విలువ ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడాను భోగఖండాలు. మంది భరతవర్షం, ఇది కర్మభూమి, వేదభూమి. ఇక్కడ చేసేవాటికి విలువ ఉంటుంది, కానీ మరెక్కడ చేసేవాటికి విలువ ఉండదు అనే విషయాన్ని ఇది చంద్ర సమితలతోటి చెవులను కాచున్నటువంటి ఇట్టి నిజాన్ని గ్రహించి తీరవలసిందే. నేను చెప్పింది 100కి 100 పాళ్ళు వాస్తవం. మీరు ఎవరినైనా అడగండి. ఈ రాశిలో జన్మించిన వారికి చెప్పాలి అఘోర పాశుపతి హోమం చేయమని. ఈ అఘోర పాశుపతం విధి విధానంగా సేవాగమనం తెచ్చిన వాళ్ళతోటి, సేవాగమనం తెచ్చిన పండితులతోటి చేయించండి. లింగతో పత్రమండలి కూటమి వేసి ఈ అఘోర పాశుపతి హోమం చేస్తారు, ఆ విధంగా చేయించండి. వివాహాది శుభకార్యాలు, ఉద్యోగాల సంబంధ విషయాలు, గ్రీన్ కార్డు సంబంధ విషయాలు అన్నీ కూడా సానుకూల పడతాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.